ఎపిసోడ్ థర్టీన్ అతడు ప్రియుడు ఇన్స్పెక్టర్ వర్మ మాటలకు సాటిస్ఫై అయ్యి అక్కడి నుంచి వెళుతూ మహర్షి ఫోన్ చేస్తే తనకి చెప్పమంటాడు మహర్షి వర్మతో దుబాయ్ ఫోన్ చేయమని అడుగగా అతను సుశీలతో మాట్లాడితే తనకి కూడా సిరిచందన అడ్రస్ తెలియదని కానీ వాళ్ళ డాడీ పెద్ద కలప వ్యాపారని వాళ్ళకి అరుకులో సిరి గార్డెన్స్ ఉందని మూడు నెలలకు ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో తను వెళ్ళి వస్తుందని చెప్తుంది ఢీలాపరిన మహర్షి వర్మని ఇక్కడ వెతకమని తను అరుకులో వెతుకుతానని న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడు గుడ్డివాడైన రవితేజకు సిరిచందనకు పెళ్లి చేయకూడదని అనుకుంటాడు విష్ణువర్ధన్ రావు కానీ సిరిచందన తన వల్లే రవితేజ గుడ్డివాడయ్యాడని జీవితాంతం అతనికి తోడుంటానని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది సిరిచందన నెల రోజుల పాటు రవితేజతో అరుకులో గడపాలనుకుంటున్నానని తన తండ్రి విష్ణువర్ధన్ రావుతో చెప్తుంది దానికి ఆయన సరేనమ్మా అంటాడు సిరిచందన మొహం విప్పారింది థ్యాంక్ యూ డాడీ అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సిరి అని పిలిచాడు సిరిచందన ఆగి తండ్రి వైపు చూసింది మీతో పాటు ఎవరినన్నా తీసుకెళ్తే బాగుంటుందేమో ఎవరినన్నానా ఎందుకు నాన్న అని అడిగింది సిరిచందన అర్థం కానట్టు చూడమ్మా అంత పెద్ద గార్డెన్స్లో గెస్ట్ హౌస్లో మీరిద్దరే ఉంటారు అఫ్కోర్స్ తోటమాలి పనివాళ్ళు అందరూ ఉంటారనుకో కానీ అతడేమో గుడ్డివాడు మీకు తోడుగా ఇంకొంచెం చదువుకున్నవాడు కొంచెం చిన్న చిన్న పనులు చేసిపట్టడానికి ఉంటే బాగుంటుందేమో కదా ఆలోచించు అన్నాడు సిరిచందన తండ్రి చెప్పేది నిజమేనన్నట్లు అలాగే డాడీ అంది విష్ణువర్ధన్ రావు ఇంటర్కమ్ తీసుకుని సెక్రటరీని పిలిచాడు అతడు వచ్చాక ఒక న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పాడు ఆ మరుసటి రోజు దినపత్రికలో ఒక చిన్న ప్రకటన పడింది వాంటెడ్ అరుకులో హౌస్ కీపర్గా పనిచేయడానికి ఒక అసిస్టెంట్ కావాలి ఉత్సాహవంతులైన యువకులు సంప్రదించండి జీతం అర్హతలను బట్టి నిర్ణయించబడుతుంది మహర్షి ఆఫీస్ మెట్లెక్కి లోపలికి ప్రవేశించాడు అతని చేతిలో క్రితం రోజు తాలూకు న్యూస్ పేపర్ ప్రకటన ఉంది నిజానికి అది చాలా చిన్న ఉద్యోగమైన కూతుర్ని అల్లుణ్ణి చూసుకోవలసిన పని కాబట్టి విష్ణువర్ధన్ రావే స్వయంగా అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాడు మహర్షి వెళ్ళిన అరగంటకి లోపలికి పిలుపు వచ్చింది అతడు లోపలికి వెళ్ళాడు చూడగానే విష్ణువర్ధన్ రావుకి మహర్షి నచ్చాడు ఎత్తుగా బలంగా ఉన్నా మొహంలో వినయము నమ్రత కనబడుతున్నాయి నీ పేరు అని అడిగాడు మహర్షి ఏం చదువుకున్నావు మహర్షి చెప్పాడు ఆయన ఆశ్చర్యంగా చూస్తూ ఇంత చదువు చదివి కేర్టేకర్ ఉద్యోగం చేస్తావా అని అడిగాడు మహర్షి సమాధానం చెప్పలేదు అయితే విష్ణువర్ధన్ రావు ఆ విషయం మరి రెట్టించలేదు మరి కొన్ని ప్రశ్నలు వేసి సంతృప్తి చెందినట్లు వెళ్ళి రేపు ఉదయం డ్యూటీలో జాయిన్ అయిపో అక్కడ పనిచేసే చలమయ్యకు నేను ఫోన్ చేసి చెప్తాను సిరి గార్డెన్స్ అని అరుకులో ఎవరిని అడిగినా చెప్తారు ఆ కంపౌండ్లోనే ఉన్న అవుట్ హౌస్లో ఉండు మహర్షి తల ఊపాడు విష్ణువర్ధన్ రావు తిరిగి చెప్పాడు మా అమ్మాయికి మొన్నే పెళ్ళయింది వాళ్ళు హనీమూన్ కోసం అక్కడికి వస్తున్నారు నెల రోజులు ఉంటారు వారికి ఏ అసౌకర్యం కలగకుండా చూసుకుని తిరిగి నాకు క్షేమంగా అప్పజెప్పే బాధ్యత నీది అలాగే సార్ థ్యాంక్ యూ అని నమస్కరించి బయటకు వచ్చాడు మహర్షి వెళ్ళాక ఆయన ఇంటికి ఫోన్ చేశాడు అమ్మా ఈరోజు ఒక క్యాండిడేట్ వచ్చాడు నాకు అన్ని విధాలా నచ్చాడు అతన్ని అరకు పంపించేశాను రేపు మీరు వెళ్ళేసరికి అతను అక్కడ ఉంటాడు అన్నాడు సిరిచందనికి ఆ విషయం మీద అంత ఆసక్తి లేనట్టు అలాగే డాడీ అంది అతను మీకు మాత్రం నచ్చకపోయినా తిరిగి అతన్ని వెనక్కి పంపించేసేయండి రెండు నెలల ఇచ్చి తీసేస్తాను దాందే ముందులే డాడీ మేం మాత్రం ఒక నెలకన్నా ఎక్కువ ఉంటామా ఏంటి అని ఫోన్ పెట్టేసింది ఆమె సంభాషణంతా వింటున్న రవితేజ ఏంటి ఉద్యోగం అంటున్నావు అన్నాడు ఎవరో కేర్ టేకర్ని అపాయింట్ చేశారట నాన్నదంతా ఛాదస్తం అంది సిరిచందన కేర్ టేకరా నీ కేర్ టేకరా నా కేర్ టేకరా మనం వెళుతున్నది హనీమూన్కా లేక ఏదైనా యుద్ధభూమికా సిరిచందన కూడా నవ్వేసి నెల రోజుల కోసం ఎంతో హడావిడి చేస్తున్నారు నాన్నగారు అంది ఆ నెల రోజులే ఆమె జీవితాన్ని నిర్దేశించబోతున్నాయని ఆ క్షణం ఆమెకు తెలీదు నా అణువణువు నీ అణువణువును ముద్దాడాలనిపిస్తుంది సిరిచందన నవ్వింది ఏమిటి ఈరోజు కవిత్వం వస్తుంది ప్రాక్టికల్స్ ఎలాగూ లేవు కదా కనీసం థియరీ అయినా ప్రాక్టీస్ చేద్దామని అన్నాడు రవితేజ సిరిచందన మొహంలో నవ్వు కాస్త తగ్గింది నిజంగా మిమ్మల్ని బాధపడుతున్నానా రవి అంది ఏమగాడైనా పెళ్ళవగానే శోభనాన్ని ఊహించుకుంటాడు సరే మీ ఇష్టం అతడు ఆమెను దగ్గరగా తీసుకుంటూ ఊరికే అన్నానులే నువ్వన్నట్లే కొంతకాలం ఆగుదాం నాకెందుకో మీకు కళ్ళొస్తాయనిపిస్తుంది తొందరలోనే అతి తొందరలోనే అవును నువ్వు చెప్పింది కూడా నిజమే నీ అద్భుత సౌందర్యాన్ని కళ్ళు లేకుండా చూసి ఆనందించడం కంటే కళ్ళతోనూ మనసుతోనూ కలిపి ఆనందించడం బాగుంటుంది నేను కొంతకాలం ఎదురు చూస్తాను ఆమె అతడి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ మీరు నిజంగా చాలా గొప్పవారు అంది ఆ రోజు నువ్వలా ఎందుకు ఫోన్ చేసావు నేను విలవిలలాడిపోయాను మీరు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందామని అలా చేశాను అది దీనికి దారి తీస్తుందని తెలిస్తే మనసులో కూడా ఆ ఊహ రానివ్వకపోయేదాన్ని నిజంగా అక్కడ ఇంకో మగాడు నీతో కలిసి ఉంటే ఏం చేసేవాడినో తెలుసా ఏం చేసి ఉండేవారు రివాల్వర్తో వాడిని షూట్ చేసి ఉండేవాడిని పెళ్ళి కాకుండానే అప్పటికే నువ్వు నా సొంతమని నా మనసులో ముద్రపడిపోయింది అవును ఇన్ని చెప్తున్నారు కదా మీ జీవితంలో పెళ్లికి ముందు మీకు ఏ అమ్మాయితో పరిచయం లేదా పరిచయం అంటే మళ్ళీ ఏమేమో ఊహించుకోకండి కనీసం మాట్లాడాలనిపించడం స్నేహం చేయాలనిపించడం ఇలాంటివి ఇంకా అతడు ఆమె మాటలు మధ్యలో ఆపుచేస్తూ నెత్తిమీద చేయిపెట్టి ఒట్టు నా జీవితంలో మొట్టమొదటి ఆఖరి స్త్రీవి నువ్వే అన్నాడు ఒట్లు వేయక్కర్లేదులేండి నమ్ముతాను అయినా నీకెందుకొచ్చిందా అనుమానం సాధారణంగా ఆడవాళ్ల దగ్గర కవిత్వం చెప్పే మగవాళ్ళు ప్రొఫెషనల్స్ అయ్యుంటారట ఎక్కడో చదివాను అంది కిలకిలా నవ్వుతూ చంపేస్తాను నేనేదో మనసులోంచి వచ్చిన మాట నీ దగ్గర చెబితే దాన్ని ప్రొఫెషనలిజం కింద కడతావా అయినా ప్రేమ అనేది చాలా విలువైంది దాన్ని వివాహం అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది ఇది కూడా ఒక ప్రొఫెషనల్ మాట్లాడినట్టే ఉంది ఇదే పెళ్లి కాని ప్రొఫెషనల్ అయితే ప్రేమ అనేది చాలా విలువైంది దాన్ని వివాహం అనే చట్రంలో బిగించకూడదు అంటాడేమో అతను కోపం నటిస్తూ ఏమిటి ఈరోజు నన్ను ఏడిపించడమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నావా ఆమె అతని షర్ట్ బటన్స్ విప్పుతూ ఏమిటలా చిన్నపిల్లాళ్ళ ఉడుక్కుంటారు అంది అతను మాట్లాడలేదు ఆమె చకిలిగింతలు పెడుతూ పెదవుల మధ్య అతని ఛాతి వెంట్రుకలు పట్టిలాగింది నేను అలిగాను అన్నాడతను బింకంగా మీ ఎలక ఎలా పోగొట్టాలో నాకు తెలిసిలేండి అని మొహాన్ని కిందకి జార్చింది ఇదిలా ఉండగా ఉదయం పది గంటలయ్యింది పోర్టుకోలో ఉన్న కారు డిక్కీలోకి నౌకర్లు సామాన్లన్నింటినీ చేరుస్తున్నారు విష్ణువర్ధన్ రావు మెట్ల మీద నిలబడి ఉన్నాడు సిరిచందన లోపలి నుంచి రవితేజ చెయ్యి పట్టుకుని తీసుకువస్తూ వెళ్ళొస్తాను డాడీ అంది తండ్రితో జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి మధ్యలో నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటానులే సరే డాడీ రవితేజ విష్ణువర్ధన్ రావుతో వెళ్ళొస్తామండి అన్నాడు వెళ్ళిరా బాబు ఆరోగ్యం జాగ్రత్త సిరిచందన వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది ఆమె పక్కనే రవితేజ కూర్చున్నాడు కారు కదలబోతూ ఉంటే విష్ణువర్ధన్ రావు మెట్లు దిగి కారు దగ్గరకు వచ్చాడు చీడమ్మ నిన్న అపాయింట్మెంట్ చేసిన మనిషి అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు అతను నమ్మకస్తుడిలాగానే ఉన్నాడు ఇక్కడి నుంచి ఏమైనా కావాల్సి వస్తే అతన్ని పంపించండి అతనికి కారు డ్రైవింగ్ కూడా తెలుసు నువ్వు ఎక్కువ డ్రైవ్ చేయకుండా అతనితోనే డ్రైవ్ చేయించు సిరిచందన కొంచెం కోపం నటిస్తూ నేను పెద్దదాన్ని అయ్యానని కనీసం కారన్నా సొంతంగా డ్రైవ్ చేసుకోగలనని నీకెప్పుడు నమ్మకం కుదురుతుంది డాడీ అంది ఆయన నవ్వేస్తూ ఇప్పుడు పెళ్ళయింది కదమ్మా నువ్వు పెద్దదాన్ని వయ్యావని అనిపిస్తుందిలే అన్నాడు థ్యాంక్స్ నాన్న నా నిర్ణయాలు నేను తీసుకోగలననే నమ్మకం నీకు ఇప్పటికైనా కలిగినందుకు అని కారు స్టార్ట్ చేసింది గేటు మలుపులో కారు అదృశ్యమయ్యే వరకు ఆయన అలాగే నిలబడి తర్వాత లోపలికి మన హనీమూన్ ఇలా ప్రారంభమవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నాడు రవితేజ కారు సీట్లో వెనక్కి వాలుతూ నాకు వాగ్దానం చేస్తారా ఏమిటి ఇప్పటి నుంచి మనం వెనక్కి తిరిగి వచ్చే వరకు మీకు కళ్ళు లేవన్న బాధ మాటల్లో కానీ చేతల్లో కానీ కనపడకూడదు అలా ప్రామిస్ చేయండి రవితేజ నవ్వి అక్కడి నుంచి తిరిగొచ్చాక మళ్ళీ కళ్ళు లేనందుకు బాధపడడం మొదలు పెట్టొచ్చా అని అడిగాడు నాకెందుకో మీకు అక్కడే కళ్ళు తిరిగి వస్తాయని అనిపిస్తుంది అక్కడ ఎవరైనా దేవుడున్నాడా మంత్రజలం చల్లి కళ్ళు తెప్పించడానికి ఆశ ఉండటంలో తప్పులేదుగా పెద్ద పెద్ద డాక్టర్స్ సూపర్ స్పెషలిస్ట్ స్కానింగ్స్ చేయిస్తున్నారు పరీక్షలు చేస్తున్నారు వీళ్ళందరూ చేయలేనిది ఆ అద్భుతం అరుకులో ఎలా జరుగుతుంది ఆశ మనిషికి బలాన్ని ఇస్తుంది ఇంకా ఈ టాపిక్ వదిలిపెడదామా తప్పకుండా అంటూ తన సీట్లోంచి పక్కకు జరిగి ఆమె భుజం మీద తల ఆంచి నిన్ను బార్బరా మెకల్ని కిడ్నాప్ చేసినట్టు చెయ్యాలనుంది అన్నాడు ఎవరా బార్బరా మెకల్ ఏమా కదా ఒక అమ్మాయిని కోటి రూపాయల కోసం కిడ్నాప్ చేశారు దాన్ని మా పోలీస్ ట్రైనింగ్లో ఓ పాఠంగా చెప్తారులే ఆవిడే దాన్ని ఒక నవలగా వ్రాసింది మీరంతా అన్రొమాంటిక్ అనుకోలేదు అతడు చప్పున లేచి సరిగ్గా కూర్చుంటూ ఏ ఎందుకని అన్నాడు భార్యతో కలిసి మొట్టమొదటిసారి ఇలా సముద్రం పక్క నుంచి వెళుతుండగా మీరు భయంకరమైన కథలు కిడ్నాప్లు చెప్తారా అతడు నవ్వేస్తూ ఐఎమ్ సారీ అన్నాడు కారు వేగం పుంజుకుంది స్టాండ్లో దిగి అడ్రస్ చేత్తో పట్టుకుని వాకప్ చేస్తూ నడవసాగాడు మహర్షి రద్దీ నుంచి కొంచెం దూరంగా రాగానే అక్కడ ప్రశాంతత అతడి అలసటని పూర్తిగా పోగొట్టింది చుట్టూ కొండలు ఎక్కడ చూసినా పచ్చదనం దాదాపు అరగంట నడిచి అతడు గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు అక్కడ పనిచేసే చలమయ్యకి తనెవరో ఎందుకొచ్చాడో చెప్పగానే అవును బాబు మీరొస్తారని చెప్పారు నాతో రండి అంటూ అవుట్ హౌస్కి తీసుకెళ్ళి అతని సామాన్లు అందులో పెట్టాడు అల్లుడిని అమ్మాయిని కనిపెట్టుకుని ఉండడానికి ఒక మనిషి వస్తున్నాడని విష్ణువర్ధన్ రావు చెప్పినప్పుడు అతడు తనలాంటి నౌకరో కారు డ్రైవరో అని అనుకున్నాడు కానీ ఇలా చదువుకున్నవాడు మొహంలోనే సంస్కారం కనబడేవాడు వస్తాడని చలమయ్య అనుకోలేదు అందుకే అప్రయత్నంగా అతడు మహర్షికి గౌరవం ఇచ్చి మాట్లాడసాగాడు చలమయ్య భార్య అతడికి కాఫీ తెచ్చిచ్చింది కాఫీ తాగి హౌస్ ముందు లాన్లో ఉన్న బల్ల మీద కూర్చున్నాడు మహర్షి తను చేయవలసిన పనేమిటో అతడికి సరిగ్గా అర్థం కాలేదు ఆయన కూతురు అల్లుడు హనుమన్ వస్తే అందులో తను చేయవలసింది ఏముంటుంది అతడికి ఆ ప్రదేశం బాగా నచ్చింది చిన్న కొండ కొండ మీద గెస్ట్ హౌస్ చుట్టూ చెట్లు చల్లని గాలి ముఖ్యంగా సిటీలో ఉండే ధ్వని కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ అక్కడ లేకపోవడం అతని మనసుకి ప్రశాంతతను చేకూర్చి పెట్టసాగింది చేయవలసిన పని ఏదైతేనే అనుకున్నాడు సిరిచందన గురించి వివరాలు తన స్నేహితుడు పంపిస్తే బాగుండు లేదంటే తను ఇక్కడ వెతకొచ్చు అంతకాలం వరకు ఈ మూల ప్రాంతంలో పోలీసులు తనని పట్టుకుంటారనే భయం మాత్రం ఉండదు తాత్కాలికంగా నిర్వేదాన్నంతా పక్కకు పెట్టి అతడు ఆ ప్రకృతిలో లీనమైపోయాడు ఆస్వాదనలో ములిగిపోయి అతను పోర్టికోలో కారు వచ్చి ఆగటం కానీ అందులోంచి విష్ణువర్ధన్ రావు గారి అమ్మాయి రవితేజ దిగడం కానీ గమనించలేదు డోర్ వేసిన శబ్దం వినిపించి వచ్చినట్లు ఉలిక్కిపడి తలతిప్పటి చూశాడు పోర్టికోలో కారు కనబడింది చప్పున లేచి గబగబా అటువైపు వెళ్ళాడు ఈలోపులోనే చలమయ్య వెనకాల డిక్కీ తెరిచి సామాన్లు తీస్తున్నాడు డ్రైవింగ్ సీట్లోంచి దిగిన సిరిచందన మహర్షికి ముందు కనబడలేదు తెరిచిన డిక్కీ ఇద్దరి మధ్య అడ్డుగా ఉంది భర్తని ఎడమవైపు నుంచి దించడం కోసం ఆమె కారు వెనక వచ్చింది అదే సమయానికి చలమయ్య సిరిచందనతో ఆయనేనమ్మ బాబుగారు పంపించిన మనిషి అని చూపించాడు సిరిచందన తలెత్తి అతని వైపు చూసింది ఆ సమయానికి అతను కూడా ఆమె దగ్గరగా చేరుకున్నాడు